आंध्र प्रदेश मुख्यमंत्री दक्षिण तेलंगाणा प्रांतम महबूब नगर रंगारेड्डी नल्गोंडा जिल्लालनु एडारिगा मार्चेटुवंटी मरी पोतिरेड्डी पाडु हेड रेग्युलेटरी द्वारा नालुगु टीएमसीलकु बदलु पदि टीएमसीलु तीसुकेल्लेटुवंटि प्रयत्नम 203 जीवो तीसि मरि नीळ्ळनु तरलिंचुकुपोतुन्नटुवंटि संदर्भंलो ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చూసి చూడనట్లు వ్యవహరించారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రజానీక మందరి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకం కొరకు కదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు పోతిరెడ్డిపాడు నుంచి మరి ఆంధ్ర పెత్తందాలు నీళ్లెత్తికెళ్తా ఉన్నారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా ఎడారైపోతా ఉంది. మన నీళ్లు మనకే కావాలి, అందుకే మన తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి మీరు ఉద్యమం చేపడితే మీ ఎంబడి తెలంగాణ ప్రాంత ప్రజానీకమందరం ఉన్నది మీకు నిజం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నాలుగు టీఎంసీలకు బదులు ఈ రోజు 10 టీఎంసీలకు తరలించేటువంటి ప్రయత్నం చేయడం, దక్షిణ తెలంగాణ ప్రాంతమంతా ఎడారి కాబోతున్న తరుణంలో మీ చీకటి ఒప్పందం ఏందో బహిర్గతం చేయాలి. మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని రాజకీయ ఒప్పందాలు చేసుకోవడం, మరి ఆర్థిక లావాదేవీలు సంపాదించుకోవడం కొరకేనా ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అందరు మేల్కోవాలి. మన దక్షిణ తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్ లో ఏదైతే మరి మిగులు జలాల పేరు మీద దోపిడి గురికాబోతా ఉన్నామో దీన్ని వెంటనే అరికట్టే విధంగా వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడతారో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారో మీరు కళ్ళు తెరవాలి. మన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. ఒత్తిడి పెంచే విధంగా మా నాయకులు కార్యకర్తలందరం కూడా మరి కరోనా సందర్భంగా మూకుమ్మడిగా కాకుండా ఎవరి ఇంటిపై వాళ్లమే మరి నల్ల జెండా ఎత్తి ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మీరు ఈ విధంగానే మరి కళ్లు మూసుకొని ఊరుకుంటే మాత్రం రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టవలసి వస్తుంది. మా నాయకుడు సంజయ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో చీకటి ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో దోస్తానితో కుమ్ముక్కై ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం ఏ విధంగా జరుగుతా ఉందో ప్రజలందరినీ చైతన్యవంతులం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే మేల్కోవాలి, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో స్పందించి 203 జీవో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోను వెంటనే ఉపసంహరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం విషయాలన్నీ రద్దయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీరు దానికి చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.